స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాలుగు సోమవారం వివిధ ద్వాదశ రాస్త్ర వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ను యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన కార్యసిద్ధి ఉంటుంది ఆత్మస్థైర్యంతో పనులు ప్రారంభించండి మంచి సమయం మీ నిజాయితీ నలుగురికి ఆదర్శమవుతుంది అవుతుంది ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి శుభకార్యాలు చేస్తారు అందరి సహకారము లభిస్తుంది అధికారుల ఆదరణ పెరుగుతుంది ఆధ్యాత్మిక ప్రవచనాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులకు అనుకూల సమయం ఉత్సాహంతో పనులు చేస్తారు బంధువుల ద్వారా పనులు నెరవేరుతాయి రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి భాగస్వాముల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి ఆదాయం పెరుగుతుంది స్థిరచరాస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది పూర్వం పెట్టిన పెట్టుబడుల మూలంగా లాభాలు గడిస్తారు ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి ఉద్యోగపరంగా ఉన్నత ఫలితం వస్తుంది దేనికి వెనకాడద్దు న్యాయం జరుగుతుంది త్వరగా లక్ష్యాన్ని చేరుతారు ఇంట్లో శుభాలు జరుగుతాయి ఆర్థికంగా కొంత అనుకూల సమయం నూతన రుణాలు చేయవలసి వస్తుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి నూతన వ్యాపార ప్రారంభానికి ఆటంకాలు తొలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి దైవచింతన కలుగుతుంది స్త్రీల మూలకంగా లాభాలున్నాయి ప్రయత్న కార్యాలన్నింటిలోనూ విజయాన్ని పొందుతారు శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది కుటుంబమంతా సౌఖ్యంగా ఉంటారు అత్యంత సన్నిహితులను కలుస్తారు విందులో వినోదాల్లో పాల్గొంటారు కళాకారులకు ఈరోజు మంచి సమయం కానుంది ఇక చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు ఇక ఈ పని వాయిదా వేసుకోవటం మంచిది విద్యార్థులు ఎక్కువగా శ్రమపడాల్సి రావచ్చు ప్రయాణాల మూలంగా ఖర్చులుంటాయి ఉద్యోగాలతో చికాకులు ఏర్పడవచ్చు అధికారుల సహకారంతో పనులపై మనసు నిలుపుతారు స్నేహితుల మూలంగా ధన వ్యయం బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు రావాల్సిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురైనా తాత్కాలికంగా ఊరట పొందుతారు వాహనాలు కొనుగోలు వాయిదా పడచ్చు పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో అవగాహన పెరుగుతుంది ఊహించని ఖర్చులు ఎదురు కావచ్చు పారిశ్రామికవేత్తల సిబ్బందితో అవగాహన పెరుగుతుంది ఆలోచించి పని చేయటం అవసరం సంతోషకరమైన జీవితం లభిస్తుంది పనుల్లో అభివృద్ధి ఉంటుంది ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం మధ్యస్థంగా గడుస్తుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం శివుణ్ణి ఆరాధించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్